కుమ్రభీం ఆసువా జిల్లా సిర్పురియు మండలంలోని మహగం గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. 11 రోజులు ఎంతో ఉల్లాసంగా సాగిన బతుకమ్మ సంబరాలు చివరి రోజు కావడంతో మహగం గ్రామానికి ధనోర గ్రామ ఆడపడుచులు కూడా వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఆడపడుచులందరూ ఆదివాసీ సంప్రదాయం ప్రకారం నృత్యాలు చేస్తూ రంగురంగుల పూలతో బతుకమ్మను రూపొందించి స్వయంగా మహిళలు యువతులు పాటలు పాడుతూ చప్పట్లు వేస్తూ నృత్యాలు చేశారు. ఈ రోజుల్లో బతుకమ్మలు అంటేనే డీజే సౌండ్లతో మారుమోగిస్తూ ఇటు గ్రామంలో అటు పట్టణంలో సందడి చేస్తుంటారు. కానీ ఆదివాసీ గూడల్లో అలాంటివేమీ దర్శనమివ్వవు. స్వయంగా సాంప్రదాయబద్ధంగా మహిళలు యువతులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ బతుకమ్మను సాగనంపుతారు. ఈ సందర్భంగా యువతులు మాట్లాడుతూ ఆదివాసీ గ్రామంలో బతుకమ్మ పండుగ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రంగురంగుల పువ్వులు మధ్యలో దీపాల అలంకరణతో ఆదివాసీ ఆడపడుచులు నృత్యాలు చేస్తూ బతుకమ్మ పాటలు మరియు ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు రేలరేల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ రెండు గ్రామాల ఆడపడుచులు నృత్యం చేయడం ఆకర్షణీయంగా మారింది. గ్రామంలో బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. అనంతరం బతుకమ్మ ఊరు చివరన నిమజ్జనం చేశారు. బతుకమ్మ పాటలతో ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా బతుకమ్మ పండుగ నిర్వహించడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా నిధులు నిర్వహించాలని కోరుతున్నాను. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.